అంటే సార్ మరి సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్గా అంటే మామూలు అడ్వకేట్కు సీనియర్ అడ్వకేట్కు ఉండే డిఫరెన్సెస్ ఏంటి దానివల్ల? ఇప్పుడు ఇక్కడ ఉన్న న్యాయ వ్యవస్థ మొత్తం ఇంగ్లీష్ వల్ల సిస్టమ్. అదే అయితే పాలిటిక్స్లో ఇది ప్రపంచవ్యాప్తంగా పాలిటిక్స్లో ఈ పబ్లిక్ స్పీకింగ్ కానీ ఒరేటరీ కానీ ఇదంతా కూడా మనం ఎక్కువ మనమే కాదు ప్రపంచమంతా కూడా నేర్చుకున్నది గ్రీక్స్ దగ్గర నుంచి. గ్రీక్ సిటీ స్టేట్స్లో డైరెక్ట్ డెమోక్రసీ ఉండే 3000 సంవత్సరాల క్రితం. రోమ్లో వాళ్ళు ఎక్కువ పాలిటిక్స్లో కాన్సన్ట్రేట్. రోమ్లో పాలిటిక్స్ ఉండింది జూలియస్ సీజర్ కానీ ఆ టైంలో రోమన్ ఎంపైర్, కానీ వాళ్ళు ఎక్కువ లా మీద కాన్సన్ట్రేట్ చేసిన. రోమ్ ఎక్కువ లా మీద దస్తావేజులు, విల్ డీడ్ ఉండాలి, రెంట్ డీడ్ ఉండాలి, సేల్ డీడ్ ఉండాలి, ఈ దస్తావేజుల సిస్టమే స్టార్ట్ అయింది రోమ్లో. అయితే ఆ రోమ్ నుంచి కాపీ చేసింది ఇంగ్లాండ్ వాళ్ళు. ఇంగ్లాండ్ అయితే ఇంగ్లాండ్ అమెరికా మధ్యన తేడా ఏంటంటే ఇంగ్లాండ్లో వాళ్ళు ఎప్పుడు కూడా యూనివర్సిటీలు ఇన్స్టిట్యూషన్లు పెట్టలే. ఒక దస్తావేజు రాసే కెపాసిటీ ఉన్న వ్యక్తి దగ్గర పోయి నువ్వు నేర్చుకో. అగ్రికల్చర్ నేర్చుకునేది ఉంటే అగ్రికల్చర్ తెలిసిన వ్యక్తి దగ్గర నేర్చుకో. ఇండియాలో కూడా వాళ్ళు వచ్చి మనం ఇక్కడ రాజ్యం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టలే, అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ పెట్టారు, లా కాలేజ్ పెట్టలే. లా నేర్చుకునేది ఉంటే పోయి లండన్లో ఒక బ్యారిస్టర్ దగ్గర నేర్చుకొని బారెట్ లా హోదా తీసుకొని వచ్చే, బారెట్ లా డిగ్రీ కాదు. అదే విధంగా వాళ్ళు అన్ని రంగాలల్లో చార్టర్డ్ అకౌంటెన్సీ కూడా ఒక చార్టర్డ్ అకౌంటెన్సీ కింద పనిచేస్తే అంతే, మీకు ఆ సబ్జెక్ట్ తెలుస్తుంది, కానీ మీరు డిగ్రీ చేస్తే రాదు. ఆ విధంగా వాళ్ళు ఏం చేశారు అక్కడ ఇంగ్లాండ్లో ఈ వాదించే వాళ్ళది అందరినీ బ్యారిస్టర్లు, ఇది రాసి ఫైల్ చేసే వాళ్ళని సాలిసిటర్ అని లీగల్ ప్రొఫెషన్లు రెండు భాగాలుగా డివైడ్ చేసి రాసేటోడు వేరే వాదించేటోడు. వాదించేటోడు ఈయన రీసెర్చ్ చేస్తాడు, కలెక్ట్ చేస్తాడు, ఆయన వాదిస్తాడు, ఆయన అప్ టు డేట్ ఉంటాడు బ్యారిస్టర్. ఈ సిస్టమ్ని మనము ఎక్కడైతే మన ఇక్కడ వచ్చి న్యాయ వ్యవస్థ వాళ్ళు ఏర్పరిచినప్పుడు 1862 ఆ ప్రాంతాన వాళ్ళు ఏం చేసినారంటే మన బాంబేలా, చెన్నైలా, మద్రాస్, అప్పుడు కలకత్తాలో ఇది ఇంట్రడ్యూస్ చేసింది. ఆ సిస్టమ్ ఈరోజు వరకు కంటిన్యూ అవుతుంది. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్యారిస్టర్ని మనం అటార్నీ అంటాము, లేక సీనియర్ అడ్వకేట్ని వాళ్ళు క్వీన్స్ కౌన్సిల్ అంటారు. గవర్నమెంట్ తరఫు నుంచి అపియర్ అయితే కింగ్స్ కౌన్సిల్, డిఫెన్స్ తరఫు నుంచి అపియర్ అయితే క్వీన్స్ కౌన్సిల్. ఏదైతే లండన్లో క్వీన్స్ కౌన్సిల్ అంటామో దాని ఈక్వలెంట్ ఇక్కడ సీనియర్ అడ్వకేట్. ఆ విధంగా మళ్ళీ సాలిసిటర్ని మనం అడ్వకేట్ అంటే అంటే ఎంత ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండాలి అనేది ఏదైనా ఉంటుందా సార్ దీనికి సీనియర్ అడ్వకేట్గా ఇవ్వాలంటే? ఇప్పుడు అంటే మనకు మన కోర్ట్ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి అది డిస్క్రిప్షన్ ఉండే, జడ్జిల డిస్క్రిప్షన్ ఉండే, చీఫ్ జస్టిస్ డిస్క్రిప్షన్ ఉండే. కానీ మొన్న 2018 నుంచి దీనికి రూల్స్ ఫార్ములేట్ చేశారు. ఆ రూల్స్లో ఒక 25% మార్క్స్ మనము మన ఎన్ని కేసులు రిపోర్ట్ అయినాయి, ఎన్ని కేసులు ఈయన అపియర్ అయిండు, దాని తర్వాత ఈయన ఏమైనా పబ్లికేషన్స్ ఉన్నాయా, లెక్చర్స్ ఉన్నాయా, పుస్తకాలు ఉన్నాయా, అది కాక మళ్ళీ ఒక 10 మార్కులు ఇంటర్వ్యూ. ఐదు మంది, 3 సీనియర్ మోస్ట్ జడ్జిలు, ఒక బార్ నుంచి ఒక సీనియర్ అడ్వకేటు, అటార్నీ జనరల్, 5 ఇంటర్వ్యూ చేస్తారు. సో ఒక 100-point స్కేల్ మీద జడ్జ్ చేసి అప్పుడు ఫుల్ కోర్టు ముందు పెడతారు. ఆ ఫుల్ కోర్టు ముందు పెట్టినప్పుడు 33 జడ్జిలు ఉన్నారు అక్కడ, అందులో నీకు 2/3 మెజారిటీ రావాలి. 21 వస్తేనే సీనియర్ అడ్వకేట్గా డెసిగ్నేట్ చేస్తారు. ఇది మెయిన్లీ ఏంటంటే ఒక సామాన్యునికి తెలియదు ఎవరి దగ్గరికి పోవాలి కేసు తీసుకొని. వాళ్ళు ఏమంటున్నారంటే మేము సెలెక్ట్ చేసి ఇందులో ఇంపార్టెంట్ ప్రామినెంట్ అడ్వకేట్లు ఎవరు అనేది మేము లిస్ట్ ఇస్తున్నాం. లండన్లో ఎట్లా అంటే 10% ఆఫ్ ది బార్, 100,000 అడ్వకేట్లు ఉన్నారంటే 10,000 మంది సీనియర్ అడ్వకేట్లు ఉంటారు. ఆ సీనియర్ అడ్వకేట్ల నుంచే జడ్జిలను సెలెక్ట్ చేస్తారు. కానీ మన దగ్గర అట్లా అయితే లేదు. మన దగ్గర ఎవరిని పడితే వాళ్ళని సీనియర్ అడ్వకేట్లని జడ్జిలు చేస్తలేరు. ఫస్ట్ సీనియర్ అడ్వకేట్గా, తర్వాత జడ్జిగా. సీనియర్ అడ్వకేట్ కాకుండా జడ్జిలు అవుతున్నారు మన దగ్గర అవుతున్నారు. సో మా ఈ సిస్టమ్ వాళ్ళు ఫాలో చేస్తున్నాము, కానీ అమెరికా మాత్రం ఫాలో కాలేదు. వాళ్ళు తీసుకున్నది ఇంగ్లీష్ సిస్టమే. అమెరికాలో మొత్తం ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ లిటిగేషన్ ఉంది అక్కడ అన్ని దేశాల కంటే. కానీ అక్కడ ఈ సీనియర్ జూనియర్ ఏం లేదు, సీనియర్ సాలిసిటర్ ఈ డివిజన్ లేదు.